వేములవాడ సుమిత్ర శ్రీ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఎల్ఎం అండ్ డిటి డైరీ స్టేట్ మొదటి ర్యాంకర్ గా నిలిచింది విద్యార్థిని ప్రవళిక. నేడు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కళాశాల విద్యార్థులు పాస్ అయిన సందర్భంగా టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఫిజియోథెరపీ కోర్సులో ఇందు అనే విద్యార్థిని 483 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఎల్ఎం అండ్ డిటి సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రవళిక 979 మార్కులు సాధించిందని స్టేట్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చంద్రశేఖర్, కరస్పాండెంట్ మణిస్వప్న, ప్రిన్సిపల్ పర్లపల్లి రాజు, గోపి గౌడ్, మల్లీశ్వరి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకటించిన ఫలితాల్లో మా కళాశాల అయినటువంటి విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో నిలడం జరిగింది. ఎల్ఎండిటి గ్రూప్లో జి ప్రవళిక 979 మార్కులు మొదటి ర్యాంక్తో స్టేట్ మొదటి ర్యాంక్తో సాధించడం జరిగింది. అదేవిధంగా ఆర్ ఇమబిందు ఫిజియోథెరపీ దానిలో 483 మార్కులతో ఈ స్టేట్ థర్డ్ ర్యాంక్లో సాధించడం జరిగింది. ఈ విద్యార్థిని విద్యార్థులకు మేము కళాశాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి యొక్క విద్యార్థిని అధ్యాపక బృందంతో ఈ యొక్క విద్యార్థులకు స్టేట్ మార్క్ తీసుకురావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఈ మేము ఒకే నినాదంతో ముందుకెళ్తున్నాము, విద్య ఉపాధి అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క థ్యాంక్ యూ. ఈరోజు విడుదల చేసిన ఈ ఫలితాలలో నా యొక్క ఈ సుమిత్రశ్రీ కళాశాల యొక్క విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఇందులోనైనా నా పిల్లలు ముందంజలో ఉంటారు. అందులో స్టేట్ మొదటి ర్యాంకు గంట ప్రవళిక ఎల్ఎండిటి డైరీలో, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ గ్రూప్కి సంబంధించిన ఫిజియోథెరపీలో స్టేట్ థర్డ్ ర్యాంకులో హిందూ ఆరు హిందూ తేవడం జరిగింది. ఈ యొక్క ఫలితాలలో నా యొక్క పిల్లలు ప్రభంజన సృష్టిస్తూ విజయకేతనం ఎగరవేశారు. దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది.